Welcome back to our channel Smart Idea by Radhika. Okay, andi ee roju manam video lo manaki ento useful ayye vanta gadi chitkalu chustunnam ante kitchen tips chustunnamu prati mahilaki compulsory ivi use avutayandi mana daily follow chesey nenu cheppabothunnanu ee tips anedi manakandarki baaga useful avutadi okay na ee video chuse mundu mana channel ni evaraithe first time chustunnaro vaaru सब्सक्राइब చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయండి అంతే కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏందంటే మనం కిచెన్ గట్ అనేది ఎవరీ నైట్ క్లీన్ చేసుకోవటం ముఖ్యమండి అందరూ మనం చేస్తాం కదా క్లీనింగ్ అనేది అయితే ఈ నైట్ మనం క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ మనం వచ్చి వంట చేసే ముందు ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ మీద కొంచెం నీళ్లు చల్లి పొడిగుడ్డతో తుడిచి వంట అనేది స్టార్ట్ చేయాలండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువగా కొలవై ఉంటుందని పెద్దలు చెప్తారు అదే కాదండి నైట్ సైంటిఫిక్ గా కూడా నైట్ ఏమన్నా పురుగుల వీవి తిరిగినా మనం మళ్ళీ క్లీన్ చేసినట్టు ఉంటుందన్నమాట సో ఈ టిప్ మీకు కంపల్సరీ యూస్ అవుతుంది యూస్ చేసుకోండి సరే ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసి ఒక గుడ్డతో తుడిచేసుకోవాలి ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి సో పూర్వకాలం నుంచే ఈ పద్ధతి అనేది ఉంది మనకి ఇలా క్లీన్ చేసి కనుక వంట చేస్తే అందరం హెల్తీగా ఉంటామని చెప్పేసి అంటారు అదే విధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఉంటదని చెప్పి అంటారు సో ఇలా క్లీన్ చేసుకొని మనం వంట స్టార్ట్ చేయడం సో సెకండ్ టిప్ అనేదండి వంటగదిలో ఎప్పుడు ఇలాంటి మ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి దీనివల్ల మన కింద గబక్కన ఏమైనా వాటర్ పడినా అవి పడినా తుడుచుకోవచ్చు లేదంటే ఇలాంటి మన బండల మీద జారిపోతూ ఉంటదండి ఇది కంపల్సరీ మెయింటైన్ చేయండి కిచెన్ లో ఎప్పుడు ఇలాంటి మ్యాట్ ఒకటి కంపల్సరీ ఉండాలి టిప్ నెంబర్ 3 అండి మనం ఎప్పుడు వంట చేసేటప్పుడు ఇలా స్పూన్ తో మనం చేస్తూ ఉంటాం కదా ఇది బై మిస్టేక్ మనం ఇలా కింద గ్యాస్ గట్టు మీదగా ఇలా ఎప్పుడు పెట్టకూడదండి ఇలా పెట్టడం వల్ల మనకి ఏమన్నా కింద క్రిములు అవి ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి సో మనం ఎప్పుడైనా ఇలాంటి ప్లేంట్ మెయింటైన్ చేసుకొని దాని మీద స్పూన్ అనేది పెట్టి వంట చేసుకుంటూ ఉంటే ఇది ఈజీగా వాష్ చేసుకోవచ్చు కాబట్టి మనకి బాగా యూస్ అవుతుంది ఈ టిప్ కూడా ఓకేనా सो टिप नंबर 4 अंडी మనము పాలు ఎక్కువసేపు బయట పెట్టి మర్చిపోయి ఇవి ఇరిగిపోతాయి అన్న భయం ఉన్నప్పుడు దీనిలో కొంచెం చిటికెడు వంట సోడా అనేది వేసి పాలు అనేది కాకబెడితే పాలు అనేది ఇరగవండి మంచిగా వస్తాయి ఇది నేను చాలా సార్లు చేశాను మీరు ఈ టిప్ అవసరమైతే యూస్ చేసుకోండి ఓకేనా టిప్ నెంబర్ 5 అండి మన సింకిట్లా క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి బ్యాడ్ స్మెల్ లేదంటే బొద్దింకలు బాగా ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం salt తీసుకొని ఇలా సింక్ అంతా చల్లేసి ఇక్కడ లోపల కూడా సింకులో వేయాలి ఇలా salt వేసి వేడి వాటర్ అనేది కొంచెం ఇట్లా మనం పోసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతదండి అదే విధంగా కొంచెం సింకుల లోపల ఉండే బొద్దింకలు బాగా కూడా మనకి కొంచెం తప్పేస్తది టిప్ నెంబర్ 6 అండి ఇవి కర్పూరం బిళ్ళలు మన ఇంట్లో ఈగలు దోమలు బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఇవి కిచెన్ లో కాని లేదంటే షెల్ఫుల దగ్గర మనకి పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ కింద గాని ఈ కర్పూరం బిళ్ళలు అనేది ఫేస్ చేస్తే మనకి ఈగలు దోమలు బాగా తప్పుతుందండి ఈ స్మెల్ కి ఈగలు అనేది దోమలు అనేవి రాకుండా ఉంటాయి సో ఇలాంటి కార్నర్ ప్లేసెస్ ఉంటాయి కదా ఇక్కడ ఈ ప్లేసెస్ లో కూడా మనం ఇలా ప్లేస్ చేయొచ్చు దాని ద్వారా ఏగలు దోమలు బాగా తగ్గుతుందండి మీకు ఈ టిప్ నచ్చితే యూస్ చేసుకోండి సో నెక్స్ట్ టిప్ అండి టిప్ నెంబర్ 7 అండి మన ఆయిల్ జార్స్ పోపులు డబ్బాలు అలా ప్లేస్ చేసుకునే ప్లాస్టిక్ వాటర్ ఉంటుంది కదా సో మనం డైరెక్ట్ గా పెడితే ఆయిల్ అనేది అవుతుంది కొంచెం ఏమన్నా పోయినా ఖరాబ్ అవుతుంది కదా ఇలాంటి వాటికి మనం టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి ఇవి ఇట్లా ప్లేస్ చేసుకొని మనం ఆయిల్ జార్స్ అనేవి పెట్టుకుంటే నీట్ గా ఉంటవి చూడండి ఇలా ప్లేస్ చేసుకోండి ఆయిల్ ఒకవేళ వచ్చినా ఈ టిష్యూ అనేది పీల్ చేసుకుంటది దాని ద్వారా మన ప్లాస్టిక్ అనేది ఇది ఖరాబ్ అవ్వకుండా ఉంటదండి నేనైతే ఎప్పుడు ఇలానే ప్లేస్ చేసుకుంటా ఈ మసాలా జార్స్ అన్ని సో ఈ టిప్ చాలా చాలా యూస్ అవుతుందండి ఈ టిష్యూ పేపర్ వల్ల మనకి దీనిలో కూడా
పురుగులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి ఆ స్మెల్ కి సో దీనిలో ఒక కర్పూరం బిల్ ఉంచిన బాగుంటుంది సో ఇలా ఒక కర్పూరం బిల్లనైతే ఉంచేస్తే ఆ స్మెల్ కి ఏ పురుగులు రావు అదే విధంగా ఆయిల్ ప్రాబ్లం నుంచి మన బాస్కెట్ ని కాపాడుకున్నట్టు అవుతాం ఓకేనా సో నెక్స్ట్ టిప్ అండి మన ఫ్రిజ్ లో ఎప్పుడైనా మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రిజ్ లోపల ఇది సోడా వంట సోడా అండి సోడా ఉప్పు ఇలా ఒక ప్లేట్ లో గాని గిన్నెలో గాని వేసి ఇక్కడ ప్లేస్ చేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అదే కాదండి అది సేమ్ దానికే బ్యాడ్ స్మెల్ రాకుండా మీ ఇంట్లో వంట సోడా గనుక లేకపోతే లెమన్ ఉంటుంది కదా లెమన్ ను కూడా ఇలా హాఫ్ బద్ద కట్ చేసి ప్లేస్ చేసామంటే ఆ స్మెల్ అంతా లెమన్ పీల్ చేసుకుంటుందండి దాని ద్వారా మనకి ఫ్రిజ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఓకేనా మనం ఇట్లా లైటర్స్ ఉంటాయి కదా ఈ లైటర్స్ ని మనం ఆయిల్ జిడ్డు పడుతూ ఉంటది చూడండి అలా మరకలు పడ్డాయో ఇవంతా క్లీన్ చేసుకోవడానికి మంచి టిప్ అండి ఇది మీ అందరికి తప్పకుండా యూస్ అవుతుంది సో ఫస్ట్ ఒక లెమన్ తీసుకోండి కొంచెం salt తీసుకోండి ఈ లెమన్ ని salt లో ఇలా ముంచేసి దీని ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేసేయండి నీటిగా సో ఇలా రబ్ చేసిన తర్వాత మనం ఒక టిష్యూ ఇలా ఒక టిష్యూని తీసుకోవాలి ఈ టిష్యూని తో దీన్ని శుభ్రంగా ఇలా తుడిచేసుకోవాలి ఎప్పుడైనాండి లైటర్స్ ని వాటర్ పెట్టి మనం కడగకూడదు దానివల్ల అది పని చేయకుండా పోతది సో ఇలా తుడుచుకుంటే మనకి నీటిగా క్లీన్ గా సాల్ట్ అని నిమ్మకాయ తో క్లీన్ చేసుకుంటే ఇందాక చాలా జిడ్డుగా ఉంది కదా ఇది ఇలా నీట్ గా రెడీ అయిపోతుంది మనం ఇలాంటి చాకులు కత్తెరలను కూడా క్లీన్ చేసుకోవచ్చు వీటిని సోప్ లిక్విడ్ తో కూడా రుద్దుకోవచ్చు లేదంటే ఇలా నిమ్మకాయ తోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు చాకుని టిష్యూ పేపర్ తో ఇలా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు కొంచెం లిక్విడ్ సోప్ తో కూడా కడిగేసుకుంటే చాక అనేది నీట్ గా వస్తుందండి సో చూసారు కదా ఎలా మెరుస్తుందో సో దీని తర్వాత లిక్విడ్ తో మనం కడిగేసుకుందాం ఓకేనా ఫస్ట్ టిప్ సింక్ ఎప్పుడైనా మనకి స్ట్రక్ అయిపోయి లోపలికి వాటర్ అనేది పోలేదనుకోండి ముందు రోజు నైట్ ఇలా మనం కొంచెం సోడా ఉప్పుని తీసుకొని లేకపోతే బేకింగ్ పౌడర్ ఉన్నా సరే అండి ఇలా దానిలో వేసి వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ ని కొంచెం యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేయడం వల్ల ఒక నైట్ అంతా వదిలేసేయండి అలా యాడ్ చేసి మనకి బ్లాక్ అయిపోయిన పైపులు కూడా క్లియర్ అవుతాయి ఇంకా ఈ ప్రాబ్లం నుంచి మీకు సొల్యూషన్ రాకపోతే యాసిడ్ కూడా పోస్తే మనకి త్వరగా క్లియర్ అయిపోతుందండి బాగా స్ట్రక్ అయిపోయి ఉన్నప్పుడు యాసిడ్ ని కూడా యూజ్ చేయొచ్చు సో నెక్స్ట్ టిప్ అండి మనకి షుగర్ బెల్లం ఇలాంటి ఉంటాయి కదా దీనికి తర్చుగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి చీమలు అనేది పడుతూ ఉంటాయి కదా ఇలా చీమలు పట్టకూడదు అంటే బెల్లంలో అయినా షుగర్ లో అయినా దాల్చిన చెక్క ముక్కు ఉంటుంది కదా అది మనం ప్లేస్ చేసామంటే ఈ స్మెల్ కి చీమలు అనేది బెల్లం జోలికి కానీ షుగర్ జోలికి కానీ రావు ఓకేనా సో నెక్స్ట్ టిప్ అండి మనం రోజు వాడుకునే రైస్ ఉంటాయి కదా రైస్ లో మనకి త్వరగా పురుగులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఈ రైస్ లో పురుగులు పట్టకుండా మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఈ బిర్యానీ ఆకుని రైస్ లో ఇలా ప్లేస్ చేసేస్తే పురుగులు అనేవి తగ్గుతాయండి ఒకవేళ బిర్యానీ ఆకు అవైలబుల్ గా లేకపోతే మీకు రైస్ లో కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు మరియు వేపాకు ఉంటుంది కదా ఈ రెండు మిక్స్ చేసి రైస్ లో అనేది ప్లేస్ చేస్తే మనకి ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ అండి మనకి ఎక్కువగా మనం గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ ని వాడుతూ ఉంటాం కదా ఇది వాడిన తర్వాత మనకి లోపల ఉన్న బ్లేడ్ అనేది మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది ఈ బ్లేడ్ షార్ప్నెస్ పెంచడం కోసం మనం ఇలా కల్లుప్పు ఉంటుంది కదండి ఈ కల్లుప్పుని మనం ఈ జార్ లో వేసి మనం కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా గ్రైండ్ చేసినట్టయితే బ్లేడ్ అనేది షార్ప్ గా అవుతాయండి ఓకేనా సో మనం నెక్స్ట్ టిప్ అండి మన వంటగదిలో నైట్ మనకి బొద్దింకలు గాని చీమలు గాని తిరుగుతూ ఉంటాయి కదా గట్టు మీద అవి అవాయిడ్ చేసుకోవడానికి ఒక హాఫ్ లెమన్ తీసుకొని మనకి లవంగాయలు ఉంటాయి కదా ఈ లవంగాయలు వీటిని మనం ఇలా ప్లేస్ చేసుకొని కిచెన్ లో పెట్టాలి ఇలా లవంగాయలన్నీ ఇట్లా ఒక నిమ్మ బద్దకి కూర్చాలి సో ఇలా రెడీ చేసుకున్న నిమ్మ బద్దని మనం ఇలా ఒక కార్నర్ లో ప్లేస్ చేసినట్టయితే ఆ స్మెల్ కి మనకి బొద్దింకలు చీమల బాధల నుంచి విముక్తి పొందుతాం
ఓకే అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఆల్్రెడీ వాడేసిన నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా అంటే దీనిలో రసం అంత మనం ఆనియన్స్ కోలతో ఒక కర్రీలోనే పిండేసిన తర్వాత ఇలాంటి తొక్కలు మిగులుతాయి కదా అది కూడా ఫ్రెష్వి ఇలా మిగిలిన తొక్కల్ని పడేయకుండా మనము ఇలాంటి గాజు క్లీనర్ క్లీన్ చేసుకున్న గాజు ఉంటుంది కదా దానిలో ఈ నిమ్మకాయలు వేసుకొని దీనిలో కొంచెం ఒక 2-3 స్పూన్స్ salt వేసుకొని దీన్ని క్లోజ్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటూ వస్తే మనకి ఇలా కలెక్ట్ అయిన నిమ్మకాయలన్నీ ఉప్పులో ఊరుతాయి కదా ఊరిన తర్వాత ఒక స్పూన్ దాకా మనం కారం అనే పసుపు కలుపుకుంటే ఇది చట్నీ లాగా రెడీ అవుతుందండి ఈ చట్నీని మనం పెరుగన్నంలో తినొచ్చు దీనివల్ల విటమిన్ సి అనేది మన బాడీకి ఎక్కువగా వస్తుందండి నిమ్మరసం తీసేసిన తర్వాత కూడా ఈ తొక్కలు ఇలా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనము స్వీట్ లో వాటిలో యాలకుల పొడిని వాడేస్తాం కదా పైన తొక్క అనేది తీసేస్తాం ఇది కూడా పడేస్తూ ఉంటాం కాదండి ఇది మనం స్టోర్ చేసుకొని మనం ఇంట్లో టీ గాని టీ పెట్టినప్పుడు ఈ టీ లో ఇది వాడుకోవచ్చు ఇది ఉంది ఇలా టీ పెట్టినప్పుడు ఇలా టీ లో వేసేసుకోవచ్చు ఈ స్మెల్ కి టీ అనేది బాగా వస్తది ఎంత మంది యూస్ చేస్తారు ఇలా నిజంగా అండి స్మెల్ బాగా పడుతుంది టీ కి మనకి వేస్ట్ అవ్వకుండా యాలకుల పైన తోలు కూడా ఉపయోగపడుతుంది सो लास्ट एंड फाइनल टिप अंडी चला चला यूज मन एक्वे इबंध पड़े प्रॉब्लम नीचे मन सेव चेस्तुंदे आ टिप एंटे मन की मीरा पौडर उंटुंदे कदा मीरा पौडर इदे अवेलबल लेकिन कुंकुड़कायलु उंटाई कदा आ कुंकुड़कायल्नी ఒక నాలుగే తీసుకొని హాట్ వాటర్ లో వేసుకోండి లేదా మీ దగ్గర అవైలబుల్ గా మీరా పౌడర్ ఉంటే కొంచెం ఇలా తీసుకొని దీనిలో వాటర్ అనేది కలుపుకోవాలి 1 నిమిషం सो इला वाटर अनेक लिक्विड अने नाइट निद्रपो मुझे मन वंटगदी मन वंटगदी गट्ट इला पोय दर इला लास्ट कॉर्नर्स मत मन स्प्रे चेसुकुंटे इला स्प्रे चेसुकोवाली ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల ఈ స్మెల్ కి మనకి బొద్దింకలు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి ఇది నేను టిప్ నేను చాలా సార్లు యూస్ చేశాను నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఈ కుంకుడుగా స్మెల్ మీరా స్మెల్ కి బొద్దింకలు అనేది ఎక్కువగా పారిపోతాయి అన్నమాట ఇది చాలా ఈజీ ఇది మనకి ఎలాంటి హానికరం కూడా ఉండదు ఈ టిప్ వల్ల ఎందుకంటే ఏ ముందు అది పెడితే మన పిల్లలు ఎక్కడ చేయి పట్టుకొని తినేస్తారో ఇట్లా భయం ఉంటది కదా కానీ దీని వల్ల ఆ ప్రాబ్లం ఉండదండి ఇది కుంకుడుగాయే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు హ్యాపీగా బొద్దింకలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా మన గట్టు మీద కుంకుడు రసాన్ని స్ప్రే చేసి మార్నింగ్ లేవగానే దాన్ని క్లీన్ చేసుకుంటే మనకి బొద్దింకల సమస్య నుంచి చాలా వరకు క్యూర్ అవుతామండి ఓకేనా ओके फ्रेंड्स चूसर कदा टिप्स इवी चाला चाला यूजफुल टिप्स अंडी इवन्नी नेनु रेगुलर गा यूज चेसेये नेनु डैली यूज चेस्तूने उंटानु ई टिप्स अनेदी मीलो एंतमंदिकी ई टिप्स तेलुसो ना कामेंट चेयंडी तेलियनि वाळ्ळैते यूज चेसि अवि एला वर्कौट अवुतुन्नायो कूडा कामेंट चेयंडी ओकेना ओके फ्रेंड्स मन वीडियोस नि फस्ट टाइम चूस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी ओके बाय बाय।